హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటని అంటే పాలిటీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. ఇటీవల న్యూస్లోకి వచ్చినవి, సో మనం ప్రతిరోజు కూడా పాలిటీకి సంబంధించి కానీ, ఎకానమీకి సంబంధించి కానీ, హిస్టరీకి సంబంధించిన వీడియోస్తో పాటుగా వాటి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, ఎకానమీ, పాలిటీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ జనరల్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే మీకు కనుక కంప్లీట్ థియరిటికల్ క్లాసెస్ కావాలనుకుంటే మన బాలయ్యకి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, గూగుల్ ప్లేస్టోర్లో మీకు అందుబాటులో ఉంటుంది. ఓకే, సో గూగుల్ ప్లేస్టోర్లో మీరు బాలు ఐకన్ సెర్చ్ చేస్తే మీకు అందుబాటులో ఉంటుంది. అయితే ఆగస్ట్ 6th అంటే రేపటితో మనకి 999కి ఒక కోర్స్ ఇచ్చామన్నమాట, ఆఫర్ అనేది. ఆ ఆఫర్ తలకు వ్యాలిడిటీ అయిపోతుంది, అది లైఫ్ టైం కోర్స్ అనమాట. హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, వీడియో కంటెంటు, మెటీరియల్లు, ఎగ్జామినేషన్స్, అట్ ద సేమ్ టైం మీకు బిట్ బ్యాంక్స్ అన్నీ కూడా మీకు అందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇది మీకు ఆగస్ట్ 6th ఈవినింగ్ వరకు, మీ అంటే నైట్ 11:30-12 వరకు మీకు అందుబాటులో ఉంటుందన్నమాట. ఎవరైనా సరే తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఎందుకంటే లైఫ్ టైం ఆఫర్ వల్ల బెనిఫిట్ ఏంటండి అంటే, మీరు ఎన్ని నోటిఫికేషన్స్కైనా సరే మీరు ప్రిపేర్ అవ్వడానికి మీకు యాక్సెసిబిలిటీ ఉంటుందన్నమాట. ఎన్నిసార్లైనా సరే వీడియో కంటెంట్ చూసుకోవచ్చు. ఓకే, మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ద్రవ్య బిల్లుల వివాదం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అయితే ఈ వివాదం విస్తృత ధర్మాసనానికి నివేదించాలని ఏ సంవత్సరంలో 5 సభ్యుల ధర్మాసనం సిఫార్సు చేసిందంట. సో దీని గురించి మీకు ఆన్సర్ చెప్పిన తర్వాత ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ మ్యానర్ అండి. ఆన్సర్ ఆప్షన్స్ చూద్దాం. 2016, 2017, 2019, 2018 అండి. సో ఆన్సర్ వచ్చేసి 2019 అనమాట. సో మనకి ద్రవ్య బిల్లులకు సంబంధించి ఓకే ఒక ఇష్యూ వచ్చిందండి. ఆ ఇష్యూ ఏదైతే ఉందో దానిని ఓకే 5 జడ్జెస్ బెంచెస్ కాదు, ఓకే విస్తృత ధర్మాసనం అంటే మోర్ దెన్ 5 జడ్జెస్ ఉన్నటువంటి సుప్రీంకోర్టు బెంచ్ దీన్ని ఓకే పరిశీలించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఓకే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి 5 బెంచ్ అనమాట రికమెండ్ చేయడం జరిగిందనమాట. ఎప్పుడంటే 2019లో. అసలేంటి ఇంతకెన్నో ఈ ద్రవ్య బిల్లుల వివాదం అంటే, చూడండి ఇక్కడ జనరల్గా ఏంటంటే మనీ బిల్స్ అనేవి మనకి ఆర్టికల్ నెంబర్ 110 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం కేవలం లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి ఫస్ట్, ఏంటి రాష్ట్రపతి గారి యొక్క ముందస్తు అనుమతితో. మరి ఆ మనీ బిల్స్ అనేవి రాజ్యసభకు పంపిస్తే రాజ్యసభ 14 రోజుల్లోగా దాన్ని ఆమోదించి తీరాలన్నమాట. ఒకవేళ ఆమోదించకపోయినా ఆమోదించినట్టు అవుతుంది. అయితే కొన్ని బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనీ బిల్స్ కాకుండా సాధారణ బిల్లులు అయినప్పటికీ కూడాను సో మనీ బిల్గా దాన్ని చూపించడం వలన రాజ్యసభకి ఎలాంటి అధికారాలు ఉండట్లేదు అనేది అనమాట ఇక్కడ వాదన యాక్చువల్లీ. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే ఇక్కడ చూడండి, ఆధార్ 2016లో వచ్చింది కానీ లేదా మనీ ల్యాండరింగ్ 2017 వంటి చట్టాలను కేంద్ర ప్రభుత్వం ద్రవ్య బిల్లులుగా ఆమోదించడాన్ని ఓకే వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణకు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలన్న సూచనను పరిశీలిస్తామని సుప్రీంకోర్టు ఇటీవల తెలిపిందనమాట. రీసెంట్గా మనకి వచ్చిందనమాట న్యూస్లోకి ఇది. ఓకే నెక్స్ట్, అలాగే ఈ కేసులన్నీ ఒకే చోట విచారించండి అని చెప్పేసి మనకి ఎన్టీఏ అండి. ఓకే ఏదైతే మనకి ఎన్టీఏ అంటే మనకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనమాట, నీట్ కానీ లేదా యూజీసీ మనకి అంటే మనకి ఎగ్జామ్స్ పెడుతుంది కదండి మనకి. సో ఆ నీట్ ఎగ్జామ్స్ అవి పెట్టేటటువంటి ఏదైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉందో సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి సంబంధించిన కేసెస్ అన్నీ కూడా ఒకే దగ్గర విచారించమని అడిగారు. అది సపరేట్, యాక్చువల్లీ దీనికి సంబంధించింది కాదు. అయితే ఇక్కడ వాస్తవానికి ఏంటంటే మనకి చూడండి, ఇక్కడ ద్రవ్య బిల్లుల వివాదాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించాలంటూ 2019 నవంబర్లో 5 సభ్యుల ధర్మాసనం సిఫార్సు చేసింది. సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ పదవి విరమణ చేసి 7 నవంబర్లోగా విస్తృత ధర్మాసనం తీర్పు వస్తున్న ఆశాభావాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేసింది. ఓకేనండి, సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కొంతమంది అనమాట కోర్టులో అయితే కేసు వేయడం జరిగిందండి. ఏదైతే మనకి ఆధార్ కార్డుకి సంబంధించి కానీ లేదంటే మనీ ల్యాండరింగ్కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఓకే మనీ బిల్లులుగా చూపించి చేశారనేది వాళ్ళ వాదన అనమాట యాక్చువల్లీ. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే, సాధారణంగా మనీ బిల్ అంటే అర్థం ఏంటి, ఏదైతే మనకి కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియాలో ఓకే మనీ బిల్ అంటే అర్థం ఏంటంటే కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, సంఘటిత నిధిలోంచి డబ్బులు తీయడం కోసం. ఓకే సో డబ్బులు తీయడం కోసం మనం ఓకే పెట్టే బిల్లు మనీ బిల్గా చెప్తారు. ఇంకా కొన్ని బిల్స్ కూడా మనీ బిల్గా ఉంటాయి, ఏదైనా సరే రాష్ట్రాలకు గ్రాంట్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా మనీ బిల్స్ కిందకు వస్తాయన్నమాట. సో వాస్తవానికి కేవలం లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టే బిల్లు ఏంటంటే 110 ఆర్టికల్ 110 ప్రకారం మనీ బిల్లు, 112 ప్రకారం బడ్జెట్ కానీ, 116 ప్రకారం మనకి ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ కానీ. అలా కాకుండా ఫైనాన్స్ బిల్ అనుకోండి, ఎగ్జాంపుల్ ఫైనాన్స్ బిల్ సెపరేట్ ఆర్టికల్ నెంబర్ 117 ప్రకారం మనకి ఫైనాన్స్ బిల్ ఉంటుందంటే దాన్ని ఆర్థిక బిల్ అంటారు. ఆర్థిక బిల్లు వేరు, మనీ బిల్ వేరు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆర్థిక బిల్లులు అన్నీ మనీ బిల్లులు కాదు, కానీ మనీ బిల్లు అన్నీ ఆర్థిక బిల్లులే. అంటే 110 ఆర్టికల్ అనేది 117 అవుతుంది కానీ 117 అనేది 110 అవ్వదన్నమాట. ఏంటి ఇక్కడ స్పెషాలిటీ అంటే 117 ఆర్టికల్ అంటే ఫైనాన్స్ బిల్ అండి. ఈ ఫైనాన్స్ బిల్ దేనికి సంబంధించిందైనా అవ్వచ్చు. ఎగ్జాంపుల్ కొత్తగా ట్యాక్సెస్ వేయాలనుకోండి, దానికి సంబంధించి అవ్వచ్చు. లేదైనా మనకి ఇంకేదైనా సరే సంస్కరణలు, పన్నులకు సంబంధించిన సంస్కరణలు తేవాలన్నా కూడా ఆర్టికల్ నెంబర్ 117 ప్రకారం బిల్లు పెడతారు. కొత్తగా ట్యాక్స్ చేయాలంటే మళ్ళీ ఆర్టికల్ నెంబర్ 265 ప్రకారం చట్టం చేయాలి. అంటే 117 ప్రకారం బిల్లు పెట్టి
265 ఆర్టికల్ ప్రకారం కొత్తగా చట్టం చేయాలన్నమాట. కాబట్టి చాలా ఉంటుంది ఇదంతా. అయితే మరి ఓకే, మనీ బిల్స్కి సంబంధించి మాత్రం ఇక్కడ ఒక వివాదం వచ్చిందండి. సో దీనికి సంబంధించి విస్తృత ధర్మాసనం ఏర్పాటును పరిశీలిస్తా ఉంటే సుప్రీంకోర్టు ఇటీవల అనమాట తెలపడం జరిగింది. సో ఇది కూడా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట యాక్చువల్లీ. ఓకే చూడండి, ఇక్కడ చట్టాలను ద్రవ్య బిల్లుగా తెస్తున్నారనే వివాదంపై ప్రత్యేక ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది అనమాట యాక్చువల్లీ. ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ ఇది, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడమండి, లోబిన్ హెంబ్రమ్ జయప్రకాష్ భాయ్ పటేల్పై ఇటీవల రాష్ట్ర శాసనసభ ట్రిబ్యునల్ అనర్హత విధించిందండి. అది ఏ రాష్ట్రం? ఇటీవల ఇద్దరు ఎమ్మెల్యేలకు అనమాట పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వాళ్ళని డిస్క్వాలిఫై చేయడం జరిగిందండి. మరి ఏ రాష్ట్రంలో అంటే ఈ ఇద్దరును? మధ్యప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర అండ్ అస్సాం అండి. జార్ఖండ్ అండి. సో మనందరికీ తెలుసును పార్ట్ 10 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఓకేనండి. మనకేంటంటే అకార్డింగ్ టు ద 52nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్, అకార్డింగ్ టు ద 91st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏంటంటే మనకి ఓకే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అనేది ఉంది. రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం ఏంటంటే ఓకే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, లేదా దీన్ని మనం యాంటీ డిఫెక్షన్ లా అంటామండి. ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేది మనకి 1985లో మనకి రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం తీసుకొస్తే 52nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా, సారీ అండి, 91st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా దాన్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేయడం జరిగింది అనమాట. ఏంటంటే ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీలో నుంచి ఇంకొక పొలిటికల్ పార్టీలో కనుక 1/3 మెంబర్స్ కనుక వెళ్ళిపోతే ఓకే వాళ్ళు మరి డిస్క్వాలిఫై అవరు అని చెప్పి ఈ చట్టం చెప్తుంది. అంటే 1/3 మెంబర్స్ వెళ్తే చాలు, 30 మందిలో 10 మంది వెళ్తే చాలు వాళ్ళు మరి డిస్క్వాలిఫై అవరు. ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళు డిస్క్వాలిఫై అవ్వరని. కానీ 91 రాజ్యాంగ సవరణ చట్టం ఏం చెప్పింది? మరి 30 మందిలో 10 మంది అంటే ఇక్కడ 1/3 కదా, అలా కాదు 2/3 మెంబర్స్ వెళ్తేనే డిస్క్వాలిఫై అవరు. ఒకవేళ 1/3 వెళ్తే మాత్రం డిస్క్వాలిఫై అయిపోతారని కొత్తగా మార్చారు చట్టాన్ని. అంటే ఇప్పుడు ఏంటి, 2/3 మెంబర్స్ కనుక వెళ్తేనే వాళ్ళు విలీనం అవుతారు తప్ప డిస్క్వాలిఫై అవ్వరు అప్పుడు. కానీ 2/3 వెళ్ళాలంటే 20 మంది కదా 30లో, అలా 100 అయితే ఎంతమంది? ఆల్మోస్ట్ మనకి దాదాపు 66 మంది అనమాట. సో కాబట్టి సో దీన్ని స్ట్రెంగ్తన్ చేస్తారనమాట. అయితే ఇటీవల ఓకే లోబిన్ హెంబ్రమ్ అండ్ జయప్రకాష్ భాయ్ పటేల్ పైన అనమాట జార్ఖండ్లో, చూడండి ఇక్కడ జార్ఖండ్లో ఒక ఎమ్మెల్యేలపై అనర్హత ఏంటంటే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి మనం, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద కనుక డిస్క్వాలిఫై చేయాలంటే స్పీకర్ గారు చేస్తారండి, అసెంబ్లీ స్పీకర్. లోక్సభలో అయితే లోక్సభ స్పీకర్. ఒకవేళ ఏదైనా ఇతర కారణాల వల్ల కనుక ఒక ఎమ్మెల్యేని కానీ ఒక ఎంపీని కానీ సస్పెండ్ చేయాలంటే, అనర్హత వెయిట్ వేయాలంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి రిపోర్ట్ మేరకు రాష్ట్రంలో అయితే ఎమ్మెల్యేలు అయితే గవర్నర్ గారు, అలాగే దేశంలో అంటే ఎంపీలు అయితే పార్లమెంట్ మెంబర్స్ని అయితే రాష్ట్రపతి అనమాట డిస్క్వాలిఫై చేస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనండి, చూడండి ఇక్కడ జార్ఖండ్ శాసనసభ స్పీకర్ ట్రిబ్యునల్ గురువారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. శుక్రవారం ప్రారంభం కానున్న వర్షాకాల సమావేశాల నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయి. జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన లోబిన్ హెంబ్రమ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జయప్రకాష్ భాయ్ పటేల్పై అనర్హత ఏర్పడింది. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో రాజ్మహల్ స్థానం నుంచి హెంబ్రమ్ స్వతంత్ర అభ్యర్థిగా సొంత పార్టీ అధికారిక అభ్యర్థిపై పోటీ చేశారు. ఓకే అక్కడ కొన్ని వివాదాలు వచ్చాయన్నమాట ఆ పొలిటికల్ పార్టీతోనే. సో వాళ్ళు స్పీకర్కి కంప్లైంట్ చేస్తే ఇలా డిస్క్వాలిఫై అయ్యారు. సో జనరల్గా ఏంటంటే ఎవరైనా సరే పార్టీ ఫిరాయింపుకి పాల్పడినప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ షో కాజ్ నోటీస్ ఇస్తారండి ఆ పార్టీ వాళ్ళు. ఆ పార్టీకి విప్ ఉంటారనమాట యాక్చువల్లీ. ఆ చీఫ్ విప్ ఏం చేస్తారంటే షో కాజ్ నోటీస్ ఇస్తారంటే కారణం చెప్పండి అని. ఆ షో కాజ్ నోటీస్కి రెస్పాండ్ అయిన తర్వాత దాని పట్ల సంతృప్తి చెందితే ఓకే, లేకపోతే ఏం చేస్తారంటే డిస్క్వాలిఫై చేయమంటూ స్పీకర్కి లెటర్ రాస్తారనమాట. అదంతా పెద్ద ప్రాసెస్. ఒకవేళ ఆ ప్రాసెస్ తర్వాత కనుక ఒకవేళ డిస్క్వాలిఫై అయితే ఆ స్థానం కనుక ఖాళీ అయితే విదిన్ 6 మంత్స్ ఆఫ్ టైం పీరియడ్లో అక్కడ మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తాయన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఇదంతా కూడాను. ఓకే రైట్, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో 4 తెలుగు ఎంపీలు నెగ్గారంట. మరి పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత ఉంటారంట? సో రీసెంట్గా తీసుకుంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి అనమాట 4 మెంబర్స్ అనమాట ఓకే ఎలక్ట్ అవ్వడం జరిగిందండి తెలుగు రాష్ట్రాల నుంచి. మరి 4 మెంబర్స్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో అంటే ఓవరాల్గా పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో ఎంతమంది ఉంటారు? ఎందుకంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి చైర్మన్ అనుకుంటున్నారు యాక్చువల్లీ. సో చైర్మన్ని అఫీషియల్గా మనకు అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు మనం మళ్ళీ దానికి సంబంధించిన స్పెషల్ వీడియో ఒకటి చేద్దామండి. సో వాస్తవానికి ఇప్పుడు ఆన్సర్ తీసుకుంటే మనకి 22. చూడండి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటే ఏంటి అంటే మనకి చూడండి ఇక్కడ భారతదేశంలో మనకి ఓకే బడ్జెట్ అనేది పెట్టిన తర్వాత ఓకే ఏదైతే మనకి ప్రజాపద్దులు ఉంటాయో అంటే అందులో ఎక్స్పెండిచర్ ఎలా ఉంది, లేదంటే ఇన్కమ్ ఎలా ఉంది, క్యాపిటల్ ఏంటి, రెవెన్యూ ఏంటి, ఇవన్నీ కూడా ఓకే సెర్చ్ చేసుకునేటటువంటి అవకాశం ఉన్నటువంటి కమిటీ అనమాట ఇది యాక్చువల్లీ. సో ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ఎవరండి సపోర్ట్ చేస్తారంటే కాగ్ అండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకే కాగ్ అంటే మనకు తెలిసిందే కదా, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అనమాట. సో ఈ కాగ్ వచ్చేసి పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి సంబంధించిన విషయాలన్నీ కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీయే కాగ్ యొక్క సపోర్ట్ తీసుకుంటుంది అనమాట వాస్తవానికి. సో పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో మొత్తం ఎంతమంది ఉంటారంటే 15+7, లోక్సభ నుంచి 15 మంది, 7 వచ్చేసి రాజ్యసభ నుంచి ఉంటారండి. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏంటంటే మనకి ఓల్డెస్ట్ పార్లమెంటరీ కమిటీగా చెప్తారు. ఏదైతే మనకి మాంటెగు చేమ్స్ వాడు రికమెండేషన్స్ వచ్చాయో ఆ టైంలో 1921
ఫస్ట్ టైం మనకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ వేశారండి. అయితే ప్రారంభంలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి చైర్మన్గా ప్రభుత్వం నుంచి ఎవరో ఒకరు ఉండేవాళ్ళండి. తర్వాత ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం ఏంటంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి చైర్మన్గా అపోజిషన్ పార్టీ నుంచి ఎవరైనా ఉండొచ్చు. అంటే అఫీషియల్ అపోజిషన్ పార్టీ అవ్వాల్సిన అవసరం లేదు, ఎవరైనా సరే ప్రతిపక్ష పార్టీ నుంచి ఒక వ్యక్తి చైర్మన్గా ఉండొచ్చు అని చెప్పేసి మనకు సూచించడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీతో పాటు మనకి ఎస్టిమేట్స్ కమిటీ ఉంటుంది, పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ ఉంటుందండి. మరి ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో అయితే మనకి 22 మంది ఉంటారు, అలాగే ఎస్టిమేట్స్ కమిటీ అయితే 30 మెంబర్స్ ఉంటారండి. అందరూ లోక్సభ నుంచే ఉంటారనమాట. అంటే బడ్జెట్ ఎస్టిమేట్స్ అవి చెప్తుంది ఎస్టిమేట్స్ కమిటీ. మరి అలాగే పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ అయితే మనకి 22 మంది ఉంటారనమాట. అందులో కూడా 15 మంది లోక్సభ నుంచి, 7 మెంబర్స్ రాజ్యసభ నుంచి ఉంటారండి. ఓకేనా, చూడండి, ఇక్కడ ప్రజాపద్దుల సంఘంలో 22 సభ్యుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 4 తెలుగు ఎంపీలు నెగ్గారంట. ఇందులో అనకాపల్లి భాజపా ఎంపీ సీఎం రమేష్, ఒంగోలు తేదాపి ఎంపీ మాగంటి శ్రీనివాసరెడ్డి, మచిలీపట్నం జనసేన ఎంపీ ఓకేనండి వల్లభనేని బాలసౌరి, రాజ్యసభ కమిటీలో భాజపా సభ్యుడు లక్ష్మణ్ ఉన్నారంట. 2025 ఏప్రిల్ 30 వరకు వీరి కమిటీ మెంబర్స్గా ఉంటారు. 1 ఇయర్ ఉంటుందన్నమాట వీళ్ళ యొక్క టెన్యూర్ అనేది, సంవత్సరం ఉంటుంది యాక్చువల్లీ. పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ సభ్యుడిగా తేదాపి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అంచనాల కమిటీలకి అయితే హిందూపురం తేదాపి ఎంపీ పార్థసారథి. అంటే ఇవి కూడా సార్ ఎస్టిమేట్స్ కమిటీకి కానీ లేదంటే మనకు అండర్టేకింగ్స్ కమిటీకి కానీ ఉన్నారండి. అలాగే కడప వైకాపా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపిక అయ్యారు. అంచనాల కమిటీలు అయితే 30 మందిలో చెప్పుకున్నాం కదా మొత్తం అందరూ లోక్సభ మెంబర్స్ ఉంటారండి. కేంద్ర పర్యవేక్షణ బోర్డు సభ్యులుగా నంద్యాల తేదాపి ఎంపీ బైరెడ్డి శబరి ఎన్నికయ్యారు. సో చాలా ఇంపార్టెంట్ అండి, ఓబీసీ సంక్షేమ కమిటీ సభ్యుడిగా వైకాపా రాజ్యసభ సభ్యుడు బేద మస్తాన్రావు యాదవ్, అలాగే ఎస్సీ ఎస్టీ సంక్షేమ కమిటీ సభ్యులుగా తేదాపి ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, నాగర్ కర్నూలు కాంగ్రెస్ ఎంపీ మల్లురావు ఎన్నికయ్యారు. సో మనకు వాస్తవానికి తీసుకుంటే టోటల్గా తెలుగు ఎంపీలు మనకు తెలుగు రాష్ట్రాల్లో ఓకే వివిధ పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీల గురించి మనకి ఇక్కడ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఒకవేళ మనకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అఫీషియల్గా ప్రకటించిన తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టోటల్గాను. ఆల్రెడీ మనం పాలిటీ సబ్జెక్టులు చాలా వరకు డిస్కస్ చేస్తాం ఇవన్నీ కూడాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు క్లాసెస్ తీసుకోవచ్చు. ఓకే రైట్, సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల ఏ కేంద్రపాలిత ప్రాంతంలో లెఫ్టినెంట్ గవర్నర్కి అపరిమిత అధికారాలను ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందంట. ఓకే, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్కి ఫుల్ పవర్స్ ఇస్తూ సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ఆర్డర్స్ పాస్ చేసింది. ఎక్కడ అది? ఢిల్లీ, పాండిచ్చేరి, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ దాదర్ నగర్ హవేలీ అండి, జమ్మూ కాశ్మీర్ అండి. సో జమ్మూ కాశ్మీర్లో అనమాట. చూడండి, అక్కడ జమ్మూ కాశ్మీర్ ఎల్జీకి అపరిమిత అధికారం అని ఇచ్చారు మనకి ఇక్కడ కేంద్ర నిర్ణయం. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్కి అపరిమిత అధికారాన్ని కట్టబెడితే కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. సివిల్ సర్వీసెస్ అధికారులతో పాటు, అంటే మనకు ఆల్ ఇండియా సర్వీసెస్లో ఉన్న సివిల్స్ అధికారులతో పాటు పోలీసులపై పెత్తనంతో పాటు పలు కేసుల్లో ప్రాసిక్యూషన్కు కూడా అనుమతించే అధికారాన్ని లెఫ్టినెంట్ గవర్నర్కి ఇచ్చారనమాట. యాక్చువల్లీ ఓకే, ఏదైనా సరే కేసులు ఉంటే ప్రాసిక్యూషన్ చేయాల్సిందిగా ఆర్డర్స్ పాస్ చేసే విధంగా అనమాట. ఈ మేరకు కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం మనకు చేస్తారు కదా 2009 ఆర్టికల్ నెంబర్ 370 అబాలిష్ చేసి ఆ చట్టం నిబంధనలను కేంద్రం సవరించిందండి. కేంద్ర హోంశాఖ శుక్రవారం రాత్రి జారీ చేసిన ఉత్తర్వులపై విపక్షాలు మండిపడ్డాయి. అది ఓకే మనకి. ఓకే, అలాగే నెక్స్ట్ తీసుకుంటే కొత్త అధికారాల ప్రకారం కాశ్మీర్లో అడ్వకేట్ జనరల్తో పాటు న్యాయాధికారుల నియామకాన్ని ఎల్జీ చేపడతారు. అంటే అడ్వకేట్ జనరల్ మనకి ఏంటంటే ఆర్టికల్ నెంబర్ 165 ప్రకారం మనకు ఉంటుందన్నమాట యాక్చువల్లీ. అలాగే అవినీతి నిరోధక శాఖ వ్యవహారాలను ఇక్కడ నుంచి ఎల్జీఏ పర్యవేక్షిస్తారు. ఓకే, ఏదైతే మనకి యాంటీ కరప్షన్ బ్యూరోకి సంబంధించిన కూడా లెఫ్టినెంట్ గవర్నరే చూసుకుంటారంట. అలాగే పోలీస్ డిపార్ట్మెంటు, శాంతి భద్రతలు, అఖిల భారత సర్వీసులు, ఏసీబీ వ్యవహారాల ప్రతిపాదనలకు అన్నింటికి కూడాను ఆర్థిక శాఖ అనుమతిస్తే సరిపోయేది. కానీ కొత్త ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వారు ఎల్జీకి పంపిన తర్వాతనే వాటి ఆమోదించడం కానీ తిరస్కరించడం కానీ చేయాలి. అంటే చాలా అధికారాలు అనమాట ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్కి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏదైతే 2019 చేసినటువంటి చట్టం ఉందో, పునర్వ్యవస్థీకరణ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంకి కొంచెం సవరణలు చేసి ఎల్జీకి అనమాట పూర్తిగా అధికారాలు అయితే ఇవ్వడం జరిగిందండి. ఓకే, డెఫినెట్గా మనకి ఇందులో కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం. ఇటీవల ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అర్హత లేదంటూ లోక్సభలో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఓకే, సో స్పెషల్ కేటగిరీ స్టేటస్ అండి. స్పెషల్ కేటగిరీ స్టేటస్కి సంబంధించి ఓకేనండి ఆ రాష్ట్ర అసెంబ్లీ అనమాట తీర్మానం చేసి పంపించింది యాక్చువల్లీ. సో పంపిస్తే సో దానికి అంటే ఆ ఎలిజిబిలిటీ లేదు అని చెప్పేసి చెప్పింది అనమాట. ఏ రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ అంటే బీహార్ అనమాట. సో బీహార్ రాష్ట్రానికి ఓకే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎలిజిబిలిటీ లేదంటూ సెంట్రల్ గవర్నమెంట్ లోక్సభలో ప్రకటించిందనమాట. ఇక్కడ చూద్దాం మనం. చూడండి, ఇక్కడ వాస్తవానికి తీసుకుంటే ప్రత్యేక హోదాకి సంబంధించి తీసుకుంటే పర్వతమయ ప్రాంతాలు, సంక్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు ఉండాలి. చూడండి, ఇక్కడ అసలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చింది అంటే 1969 ఫిఫ్త్ ఫైనాన్స్ కమిషన్ అండి, అంటే 5వ ఆర్థిక సంఘం అనమాట. ఓకే, మహావీర్ త్యాగి గారు ఫస్ట్ టైం అనమాట భారతదేశంలో కొన్ని రాష్ట్రాలకి ఓకే డెవలప్మెంట్ అనేది లేదు కాబట్టి వాళ్ళకి ప్రత్యేక హోదా ప్రకటించాలని చెప్పేసి ఫస్ట్ ఇచ్చారనమాట. దీనివల్ల ఏంటంటే కొన్ని ట్యాక్స్ ఎగ్జంప్షన్స్తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి పథకాలు ఏవైతే ఉంటాయో ఓకేనండి ఆ పథకాల్లో ఎక్కువ వాటా అనమాట కేంద్ర ప్రభుత్వం భరించేలాగా, అలాగే మిగతా వాటా కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తూ దాన్ని
ఓకే, ఆ మిగతా వాటా ఏదైతే ఉంటే దాన్ని విడతల వారీగా అంటే ఈఎంఐలు అంటాం కదా మన జనరల్గా, ఆ రూపంలో అనమాట సెంట్రల్ గవర్నమెంట్కి రిటర్న్ చేసేటట్టు విధంగా, అలాగే ఎక్కువ గ్రాంట్స్ కానీ ఇవన్నీ ప్రాజెక్టులు కేటాయించడం అనేది జరుగుతుందన్నమాట. మరి బీహార్ రాష్ట్రం ఏంటంటే మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలంటూ నితీష్ కుమార్ గారు అనమాట వాళ్ళ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించడం జరిగిందండి. మరి ఇక్కడ పర్వతమయ ప్రాంతాలు, సంక్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు ఉండాలి, తక్కువ జనసాంద్రత ఉండాలి. బీహార్లో జనసాంద్రత ఎక్కువ, 2011 జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటే బీహార్లోనే అత్యధిక జనసాంద్రత ఉంది, 1106 ఉంది యాక్చువల్లీ. వాస్తవానికి ఇండియా మొత్తం తీసుకుంటే 382 ఉంది అనమాట. జనసాంద్రత అంటే ఏంటి, స్క్వేర్ కిలోమీటర్కి ఉండే జనాభాని జనసాంద్రత అంటారు, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అంటారు. మరి అలాగే తక్కువ జనసాంద్రత ఓకే, అధిక సంఖ్యలో గిరిజన జనాభా ఉండాలి. నెక్స్ట్ పొరుగు దేశాల సరిహద్దులు వ్యూహాత్మక ప్రాంతాల్లో ఉండటం, మౌలిక వసతులు ఆర్థికంగా వెనుకబడతానన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడం లాంటి అంశాలు ఉండాలి. ఆ రాష్ట్ర ప్రత్యేక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ప్రత్యేక హోదాపై ఇదివరకు ఎన్డీసీ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఎన్డీసీ అంటే మనకి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనమాట. ఓకే, ఇదివరకు చూడండి ఇక్కడ బీహార్కు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదన ఏది లేదని వెల్లడించారు. ఎవరండి అంటే మనకి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి గారు చెప్పారనమాట. ఎందుకంటే ఈ క్రమంలో ఎవరు అడిగారు, జేడీయూ ఎంపీ అనమాట రామ్ప్రీత్ మండల్ అడిగినటువంటి క్వశ్చన్కి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అక్కడ తీర్మానం చేశారు, దాంతోపాటు వచ్చేసి సో మేము పంపించిన తీర్మానం అంటే చాలా రోజుల నుంచి అడుగుతున్నాము, దానికి సంబంధించి ఆన్సర్ ఇవ్వండి అంటే ఇక్కడ అనమాట క్లారిటీ ఇవ్వడం జరిగిందనమాట లోక్సభలో. ఓకేనండి, మరి నెక్స్ట్ తీసుకుంటే ఓకే, ఎన్డీసీ నిర్ణయం తీసుకుంది ఆల్రెడీ 2012 అని చెప్పారు. ఇప్పుడే కాదు, మేము చెప్పడమే కాదు, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ 2012 నిర్ణయం తీసుకుంది, 2012 మార్చి 30 నివేదిక కూడా సమర్పించినట్లు చెప్పడం జరిగిందనమాట. ఓకేనండి, ఎన్డీసీ రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం బీహార్కు ప్రత్యేక అర్హత లేదని ఆ కమిటీ చెప్పిందని చెప్పారనమాట. ఓకేనండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే ఏంటి అంటే మనకి ఇందాక మనం చెప్పుకున్నట్టు అనమాట, 5th ఫైనాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయన్నమాట ఇక్కడ మనకి లోక్సభలో చెప్పినట్టు. సో మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కనుక అడిగారనుకోండి, ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ప్రకటించాలంటే ఎలాంటి కండిషన్స్ ఉండాలి అంటే మేబీ మనకి ఈ 5 మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ చూడమ్మా, రైట్. సో ఇవ్వండి ఈరోజుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ వీడియోస్లో మనం మరిన్ని క్వశ్చన్స్ పాలిటిక్ కానీ ఎకానమీకి సంబంధించి కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్తో పాటు ఇతర సబ్జెక్టులు కూడా డిస్కస్ చేద్దామండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓకే, సో ఐఎమ్ రికమెండింగ్ 999 కోర్స్ అనమాట, మంచి కోర్స్ ఇది, మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది, మీరు మళ్ళీ మళ్ళీ రెన్యువల్ చేసుకోవడం అలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు మీకు. మీరు మొబైల్ ఫోన్లో కానీ లేదంటే ల్యాప్టాప్లో కానీ చూసుకోవచ్చు, మీకు పీడిఎఫ్లు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, అవి ప్రింట్ కూడా తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మీకు ఓకే వీడియో క్లాసెస్ కూడా మీకు లైఫ్ టైం మీకు అందుబాటులో ఉంటాయన్నమాట. సో కాబట్టి హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ మంచి సబ్జెక్టులు, స్కోరింగ్ సబ్జెక్ట్స్ కాబట్టి నేను మీకు ఆఫర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మంగళవారం సాయంత్రం అంటే 6 నైట్ వరకు మీకు అందుబాటులో ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యండ్, విష్ యూ ఆల్ ద బెస్ట్.